ముఖ్యాంశాలు. ఏర్పాటులో తెలంగాణ నారా లోకేష్ జన్మదిన వేడుకలు. వేడుకల్లో పాల్గొన్న పల్నాడు జిల్లా కేంద్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయ. ప్రభుత్వ వైద్యశాలలో పండ్ల పంపిణీ. 120 కుటుంబాల వైసీపీ నివిడి టీడీపీల చేరిక. పార్టీ కండవాల కప్పి ఆహ్వానించిన జీవి ఆంజనేయ. మంగళవారం ఘనంగా నిర్వహించగా పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు హాజరయ్యారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన లోకేష్ బాబు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం వినుకొండ మండలం విటరాజుపల్లి బదిరిల పాఠశాలలో విద్యార్థులకు లోకేష్ బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి భోజన వసతి కల్పించి జీవి ఆంజనేయ చేతుల మీదుగా భోజనాన్ని వడ్డించారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ నారా లోకేష్ బాబు ప్రజలకు చేస్తున్న సేవలు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. యువబలం పాదయాత్రతో రాష్ట్రంలోని ప్రజల కష్టాలు తెలుసుకున్న నాయకుడు నారా లోకేష్ అని అన్నారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి అరాచక పాలనతో అన్ని వర్గాలకు జరిగిన తీవ్ర నష్టాన్ని ఎండగట్టి ప్రజల్లో చైతన్యం కల్పించిన నాయకుడు నారా లోకేష్ బాబుని ఆయన స్ఫూర్తితో యువత ముందుకు వెళ్లి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అందరూ సమిష్టిగా పనిచేసి వినుకొండ నియోజకవర్గంలో టీడీపీ జెండాను అధినేత వెజారిటీతో ఎగురవేయాలని పిలుపునిచ్చారు. యువగళాన్ని శక్తివంతంగా నడిపించినటువంటి మన యువ నాయకుడు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు వేడుకల్ని తెలుగు యువత నాయకులు కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున వినుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నందుకు తెలుగు యువత టిఎన్ఎస్ఎఫ్ సోషల్ మీడియా టీము అందరినీ పేరు పైన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో కార్యకర్తల కుటుంబాలను ఆదుకున్నటువంటి నాయకుడు నారా లోకేష్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని భవిష్యత్ గ్యారంటీ బాబు సూరిటీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో విస్తృతంగా బ్రహ్మాండంగా సక్సెస్ చేసినటువంటి నాయకుడు మన నారా లోకేష్ గారు, అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో వేలాది మంది చేత బ్లడ్ డొనేషన్ ఇప్పించి రక్తదాన శిబిరాలు కండక్ట్ చేసినటువంటి నాయకుడు నారా లోకేష్. తెలుగుదేశం పార్టీ అంకితభావంతో పార్టీ కోసం పనిచేస్తూ కార్యకర్తలకి కొండంత అండగా ఉండి ముందుకు నడిపించినటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. యువగళం ప్రజాగళంగా ఈరోజు ప్రజల మన్ననలు పొందింది. యువత మహిళ అందరూ కూడా అన్ని సామాజిక వర్గాలు కూడా యువగళంలో పాల్గొని 3132 కిలోమీటర్ల పాదయాత్రని విజయవంతంగా పూర్తి చేసి తెలుగుదేశం పార్టీలో అలాగే ప్రజా సమస్యల మీద గళమిప్పినటువంటి యువ నాయకుడు నారా లోకేష్ గారు ప్రజల ఆదరణతో అండదండలతోటి యువగళం పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేసి ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యలకి పరిష్కార మార్గాలు చూపిస్తున్నారు. రానున్న తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరబోతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మన వినుకొండ నియోజకవర్గానికి నారా లోకేష్ గారు శాశ్వత మంచినీటి పథకాన్ని, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే పథకాన్ని, ఆ వరకు పురుషుల ప్రాజెక్టుని పూర్తి చేస్తామని ఇక్కడ శిలాఫలకం వేయడం జరిగింది. మన వినుకొండ నియోజకవర్గంలో కొండమట్టలో లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వినుకొండ నియోజకవర్గం తరఫున, పల్నాడు జిల్లా తరఫున లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. యువకాలంలో వాడేసినటువంటి శిలాఫలకం అక్షరాల అది నిజమవుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. రానున్న ప్రభుత్వంలో పూర్తి చేస్తాం. చంద్రబాబు గారి నాయకత్వంలో నారా లోకేష్ గారి సహకారంతో వరకపూడిసెల ప్రాజెక్టు పూర్తి చేస్తాం, ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తామని కూడా, ఈ సాగునీరు కూడా అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు యువ నాయకుడు నారా లోకేష్ గారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పైన హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిన్ను మీరు పుట్టినరోజు జరుపుకోవాలని మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఆయుర ఆరోగ్యాలతో భగవంతుడు గొప్ప అభివృద్ధిలో పార్టీని ముందుకు నడిపించడంలో వారికి కావాల్సినటువంటి శక్తి యుక్తుల్ని ఇవ్వాలని, పార్టీని 167 సీట్లు పైన ఈరోజు ప్రజలు కావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా దాన్ని సాధించేదానికి లోకేష్ గారికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు విజయాన్ని ఇవ్వాలని దేవుని కోరుకుంటూ, భవిష్యత్తులో ఇంకా ఎత్తుకు ఉన్నత శిఖరాలకి ఎదుగుతారు లోకేష్ గారు, అలాగే ఇంకా రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారు.
ఆయనకి భగవంతుడు ఉద్యోగ భవిష్యత్తు అందిస్తారని ఆశిస్తూ ఆశించాలని దేవుణ్ణి కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా నాయకుడు యువనాయకుడు నారా లోకేష్ గారికి. అలాగే ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో పండ్ల పంపిణీ కార్యక్రమం, అట్లాగే వివిధ ప్రతిభావంతులకు ప్రత్యేక భోజన కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా యువ నాయకులు యువగ్రహ పాదసారథి నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ పాల్గొన్న పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు మా ప్రియతల నాయకుడు ఆనీల్ గారికి, జయనాయకులు గారికి, పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో యువత చురుగ్గా పాల్గొని ఎన్ని చూస్తానన్నా మనం ప్రతి ఒక్కరు పట్టుదలతో ఎన్నికలకి అందరూ ఎదుర్కొని లోకేష్ గారు స్ఫూర్తిగా తీసుకొని అందరు ఎవరితో ప్రధానపాత్ర పోషించి మా నియోజకవర్గాన్ని నియోజకవర్గంలో అఖండ మర్యాదతో ఆనంద్ గారు పిలిపించి మా యువత అందరూ చిన్న చిన్న ఈగోలను అందరూ పక్కన పెట్టేసి యువత మందులకు వస్తే ఏదైనా సాధించవచ్చు. దానికి ఉదాహరణ యోగంతో మన తెలుగుదేశం పార్టీ పౌరవర్గం వస్తుంది. దానికి ఇవన్నీ అందరూ తెలుసుకొని ప్రతి ఒక్కరు ముందరకు వచ్చి యువత పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన అందరికి ప్రతి ఒక్కరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయోధ్యలో బాలశ్రీరాముని ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని పట్టణంలోని యాంకర్ జ్యోతి ఆధ్వర్యంలో పొన్నివి టవర్స్ చెందిన మహిళలు ప్రత్యేక పూజ నిర్వహించారు. టవర్స్ ఆవరణంలో అయోధ్యలో రామ మందిరం, రాముడు, స్వస్తిక్ ఓంకారాలను రంగోలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. అనంతరం రాముని చిత్రపటానికి పూలతో ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. మేము ఏర్పాటు చేసిన పూజకు సిద్ధంగా ఉన్నటువంటి రాములు వారండి. ఈ విగ్రహం వచ్చేసి, ఈ పటం వచ్చేసి ఇందాక అంటే 12 గంటల మధ్యలో అయోధ్య రామాలయంలో బాలరాముడి విగ్రహాన్ని ఫోటో తీశారు కదా, సో అదే రూపం అన్నమాట. వెంటనే మేము ఫోటోగా తీసుకొచ్చుకొని చూసారా మా బాలరాముడు ఎంత ముద్దులు అన్నాడు. ఆయనకి చక్కగా గులాబీ మాలలు ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నాం. పక్కన వచ్చేసి కృష్ణుని విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నాము. మరి కొద్ది క్షణాల్లో మా పున్నమి అపార్ట్మెంట్ మహిళలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అందరం కలిసి దీపాలు అనేది వెలిగించుకోవడం జరుగుతుంది. ఎంతో కోలాహలంగా ఒక పండగ లాగా మేము 5 నిమిషాల తర్వాత దీపాలు వెలిగించుకుంటాము. చాలా సందడి చేస్తానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాము. సో వాచ్ చేయడానికి మీరు కూడా సిద్ధంగా ఉన్నారా? ఓకేనండి. థ్యాంక్ యూ ఎస్విఆర్ ఛానల్, థ్యాంక్ యూ సో మచ్. రాముడు అంటే ఎలా ఉండాలో మనకి చేసి చూపించారు. ఒక కొడుకుగా ఎలా ఉండాలో, తండ్రిగా ఎలా ఉండాలో, శిష్యుడిగా ఎలా ఉండాలో మనకి నేర్పించారు. ఒక స్నేహితుడిగా, భర్తగా మనకి అన్ని ధర్మాలని చూపించాడు. అన్ని ధర్మాలని చేసి చూపించాడు, అందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నాడు. మానవుడిగా ఆయన మానవ దేవుడు అని తెలిసిన మాయా మానుషంగా బ్రతికాడు అన్నమాట. అన్ని కష్టాలు సుఖాలు మనుషుల వల్లే బాధపడ్డాడు. అన్ని రాగద్వేషాలు అని అలా చేసి చూపించాడు. ఆదర్శప్రాయంగా బ్రతకమన్నాడు. శ్రీరాముడు మనకి చాలా ఆదర్శప్రాయం అన్ని విషయాలలో. ఆయన పుట్టినప్పటి నుంచి కూడా ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆయన అన్నదమ్ముల్ని ప్రేమించినంతగా ఇంక ఈ ప్రపంచంలో ఎవరు కూడా ప్రేమించలేరు. ఆయన తండ్రి మాటను జవదాటినటువంటి వాడు. అందుకనే ప్రతి ఒక్కరం మనం శ్రీరాముడిని అన్ని విషయాలలో ఆదర్శప్రాయంగా తీసుకుంటూ ఉంటాము. ఆయన ఏకపత్ని వ్రతుడు. భార్యని ఎంతగానో ప్రేమించాడు, బిడ్డలను ఎంతగానో ప్రేమించాడు. అన్ని విషయాలలో వాళ్ళ రాజ్యంలోని ప్రజలను కూడా చక్కగా చూసుకున్నాడు. ప్రతి విషయంలో మనం శ్రీరాముడిని ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకోవాల్సిన విషయం. అందుకోసమే ఈరోజు మనం శ్రీరామ చరిత్రను చెప్పుకుంటున్నాము, వింటున్నాము. శ్రీరాముని గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము. జై శ్రీరామ్. దశరథ నందన రామ రామ.
నగరంలోని 2, 12, 16, 29, 30 వార్డులలో సంజయ్ గాంధీ నగర్, హనుమాన్ నగర్, నవాజ్ కుంట, మాస్టిన్ కాలనీ, అంబేద్కర్ నగర్ చెందిన 125 కుటుంబాలు అధికార వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన రహదారులు ముళ్ళబూరు బస్టాండ్, నరసరావుపేట రోడ్, చెక్పోస్ట్ సెంటర్, సర్వీస్ సూపర్ సెంటర్ తో పాటు ప్రధాన వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించి కొత్తపేటలోని టీడీపీ కార్యాలయం వద్ద చేరుకున్నారు. గన్నం కోటేశ్వరరావు, గన్నం సుబ్బారావుల ఆధ్వర్యంలో రాష్ట్ర మేనిఫెస్టోల టీడీపీ అధ్యక్షులు మౌలానా సుస్తాక్ అహ్మద్ సమక్షంలో సంజయ్ గాంధీ నగర్ 30 వార్డు వైసీపీ కన్వీనర్ బత్తుల శ్రీను, తిరుమలయ్య, మాస్తిన్ కాలనీ బాజీ వెంకటేష్, బత్తుల నాగేశ్వరరావులతో పాటు 125 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరగా పచ్చకండవల కప్పి పార్టీలకు సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మౌలానా ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ అరాచక జగన్ పాలనలో ప్రజలు అష్ట కష్టాలు పడి బ్రతుకుపోవడానికి అనేక అవస్థలు పడుతున్నారని అన్నారు. ఎన్నికలకు ముందుగా అనేక అసక్తి వాగ్దానాలు చేసి జగన్ రెడ్డి రాష్ట్రంలో అన్ని వర్గాలను దగా చేసి పైచేసి కాదని పొందుతున్నారని అన్నారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ వినికొండలో జీవీ ఆంజనేయులు ఎమ్మెల్యే మంత్రిని చేసేందుకు సీఎం చంద్రబాబును చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. శిశుపాలు వంద తప్పులైతే బొమ్మలు ఏం తప్పులు తెచ్చుకున్నారు. ప్రభుత్వం ఆక్రమించుకోవటం, ఖరీదైన భూములు ఆక్రమించుకోవటం, 4 లక్షల కొండ పొలం వినుకున్న తమలో పేదలకు సెట్టు భూమి ఇచ్చి కొండల దగ్గర గొప్పల దగ్గర నువ్వు 18 లక్షలకి ఒక్కొక్క ఎకరం 4 లక్షలు 18 లక్షలకు అంటగట్టాలి. పేదలకు ఒక్క సెంటు దగ్గర కూడా నీకు పైకి మాలు నువ్వు అంటగట్టి మోసం చేశావు. అదే 18 లక్షలు పెట్టి నువ్వు హైవేలు కొనుక్కొని నువ్వు కొనుక్కుతావా? నీకేమో హైవేలు కావాలి నువ్వు కొన్ని స్థలము. అదే 18 లక్షలతో నువ్వు ఎందుకు హైవేలు కొనుక్కున్నావు? పేదలకి నీ పైకి మాలింది 4 లక్షలు 18 లక్షలకి ఇచ్చి 7 కిలోమీటర్ దూరం కొండల దగ్గర పేదోడు సెంటు భూమి, ఆ డబ్బులు తగ్గి నీకేం హైవేలు కావాలా? నీకు ఒక బతుకా పేదల్ని మోసం చేసేటువంటి పనికిమాల జన్మ బొమ్మది. కిట్టలు తెలిసిన పాలనలో 4,425 ఇల్లు తీసుకొచ్చాం. తీసుకొచ్చి ప్రభుత్వంలో 1,200 కట్టి 90% కట్టాం, 10% మిగిలింది. మేము సంవత్సరంలో 90% 1,200 అపార్ట్మెంట్లు కడితే మీరు వచ్చి కనీసం ఆ ఫినిషింగ్ చేసి ఆ 10% పూర్తి చేసి రంగులేసి పోయాక 5 సంవత్సరాలు 4,5 సంవత్సరాలు సరిపోలేదా? పేదలకు మేము కట్టించిన కిట్టు మీరు ఎందుకు పంచలేదు? పేదలకు 9 లక్షలా? అంత ఖర్చు పెట్టి 1,000,000,000 ఖర్చు పెట్టి పేదలకు అపార్ట్మెంట్లు ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు గారు పాలనలో మీకు కడితే 10% పూర్తి చేయటం చేతకాక 4.5 సంవత్సరాల్లో మీరు పేదవాళ్ళకి పంచివ్వాల్సిన ఇల్లు ఈరోజు పంచడం చేతగాని దంతమలు. మేము ఎందుకు పంచలేదు? పేదలకి పూజ చేసిస్తే ఈరోజు 1,200 మంది సొంతులు ఆ ఉండేవాళ్ళు సంతోషంగా. అదనంగా 1,000 రూపాయలు ప్రతి నెల భారం వేసినాడా లేదా చెప్పండి. నెల సంవత్సరానికి ఎంత భారం? 5 సంవత్సరాలకి ఎంత? కరెంటు బిల్ పెంచి ఒక కుటుంబం మీద 60,000 రూపాయలు భారం వేసిన ఘనత ఎవరు? గ్యాస్ సిలిండర్ 700 రూపాయలు తీసుకున్నాడా లేదా? సంవత్సరానికి ఎంత అవుతుంది? ఎంత అవుతుంది అది ఇది చెప్పాలి జనాలకి. మనము ఊరికే డైలాగ్స్ కాదమ్మా. సిలిండర్ మీద ప్రతి నెల 700, సంవత్సరానికి ఎంత? 8,400 కూడా పక్కన పెట్టండి. 8,000 లెక్కలు తారుమారైతే మనకి 8,000 సంవత్సరానికి కరెంటు బిల్ మీద 12,000 ఎంత? 20. గ్యాస్ సిలిండర్ ప్రతి ఒక్కరికి అవసరం కదా, ఇది వాస్తవం కదా, కరెంటు బిల్ కట్టాల్సిందే కదా.
లేకుంటే కట్ అయిపోతుంది కదా కనెక్షన్ కట్టాల్సి. ఇంకా చెప్పకూడదు అపాయింట్మెంట్. అలానే ఈ పట్టణానికి సాగర్ ఐదు జనాల నుంచి తోలడం ఎందుకు చెప్పాలంటే ఒకసారి గమనించండి, ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల్లో ఈ ప్రశ్నలన్నీ మీకు తగులుతాయి. మరి సాగర్ ఐదు జనాల నుంచి మనకి వినుకుంట పట్టణానికి వైఫల్యం ద్వారా వాడదీసి మీకు ప్రతిరోజు 24 గంటలు మీకు నీరు సప్లై చేస్తానని చెప్పన్నారు ఆయన. ఆలోచన మొక్కలు ఇవాళ వరకు కూడా రోజు మధ్యలో కూడా రెగ్యులర్ గా వచ్చే పరిస్థితి లేదు. అలానే మన సింగల్ చంద్రు పూర్తి స్థాయి అభివృద్ధి చేస్తానని చెప్పన్నాడు, ఏమీ చేయలేకపోయారు. అలానే దొండపాడు చెరువుని సగం కట్ చేసి బైపరిగేషన్ చేసి దొండపాడు చెరువుని ఇంటర్లింక్ మనకు మన సింగల్ చెరువు ఇచ్చి పూర్తి స్థాయి అభివృద్ధి మాటలు తప్ప ఆ మాటలు నీటిపోయిన వెళ్ళిపోయి తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి చేసింది లేదు. కేవలం ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ఇవాళ ఈ ప్రాంతంలో అవతలు సృష్టించి భయభ్రాంతులు చేసి రేపు కలిసి కదా అని ఆలోచన చేస్తున్నారు తప్ప ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఎవరు కూడా చేతులకి గాలి వేసుకోలేము. ఖచ్చితంగా మీరు చేసినందుకు దీటుగా సమాధానం చెప్పారు. ఈ రోజున ఇదిగొండ పట్టణంలో జరుగుతున్నటువంటి అరాచకాలు దౌర్జన్యాలు విధ్వంసాలు దారుణ మారణ కాండల్ని చూసి ఇది సరైనటువంటి చర్య కాదు అని చెప్పని యువత పెద్ద ఎత్తున కూడా ఆంజనేయులు గారు పట్టణంలో చేసినటువంటి అభివృద్ధి సేవల్ని స్మరించుకుంటూ పార్టీలో చేరుతున్నారని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. అదేవిధంగా మొన్న చేరినటువంటి మా సోదరుడు చిగురుబాబు గారికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా పెద్ద ఎత్తున త్వరలో చాలా మంది మన పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఇది ఆరంభం మాత్రమే. ఆ రోజు గంగం బ్రదర్స్ పార్టీలోకి వచ్చినప్పుడు ఆ ఏముంది తెలియకపోతే వాళ్ళది ఏంటంటే ఆ రోజు ఆచారం చేయడం జరిగింది. గంగం బ్రదర్స్ అంటే ఏంటో ఇప్పుడు రాబోయే రోజుల్లో పూర్తిగా తెలిసొస్తుంది. మిత్రుడు చికెన్ బాబు మాకు 30-35 సంవత్సరాల స్నేహం ఉంది. నేను తెలుగుదేశం పార్టీ రాగానే బాబుని కలిస్తే ఉమ్మా నేను రాను అని బాబు చాలా చెప్పడం జరిగింది. ఎందుకనంటే ఒక కరువు పెట్టిన వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చికెన్ బాబు అలాంటి వాడు పార్టీలో మారి జీవీ ఆంజనేయ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్న కోసం ప్రస్తుత శాసనసభ్యులు అతన్ని ఎంత ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసు. తన కష్టాన్ని దోచుకొని వైఎస్ఆర్ పార్టీ తన చేత పనులు చేయించుకుని అతని మీద కేసులు పెట్టి ఎంత ఇబ్బంది పెట్టారో మనందరికీ కూడా తెలుసు. మనం గ్రహించాలి. ఆంధ్ర ఇంకొందరే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో కూడా వైసీపీ పట్టణానికి నాణ్యత అవుతుంది. ఇంకొందరో అరాచకాలకి పునస్థాపన పడబోతుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇంకొందరు నేను చూశాను 10 సంవత్సరాలు చేశాను, 5 సంవత్సరాలు వైసీపీ చేస్తున్నారు. పాలన ఎలాగుంది? శాంతి ఇబ్బందులు ఎప్పుడుంది? ఎలాగుంది? ప్రతి కార్యకర్త కూడా ప్రేమించే నాయకుడు కావాలి. ఏ పార్టీలో అయినా కానీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టే నాయకుడు ఏ పార్టీలో ఉన్నా కూడా ఒక్కసారి అవకాశం వచ్చింది. కానీ ప్రజల మధ్యలో ఉన్నవాడు కార్యకర్తల మధ్యలో ఉన్న వ్యక్తి నిరంతరం ప్రజల్లో బతుకుంటారు. ఒక రకంగా ఆలోచించాలి. గత 30 సంవత్సరాల నుంచి జీవీ గారు లీలాది మేడం గారు సొంత ప్రాంతమైన ఎన్నకొండకు సేవ చేయడానికి ఆ రోజు నుంచి ఆ రోజు ఏం చేశారో తర్వాత 2 సార్లు ఓడిపోయినా 2 సార్లు గెలిచిన 20 సంవత్సరాల వల్ల ఆ రోజు స్టార్టింగ్ ఏ విధంగా జనంతో అభివృద్ధి కోసం అందరికి పేదలకి ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఉన్నారో ఈ రోజు కూడా అదే విధంగా ఉంది. 10 సంవత్సరాల నుంచి నిలబడక సేవ చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఒక్క మా జీవి ఆంధ్ర తప్పించి ఎవరైనా ఉన్నారా అని ఎంతో కనుక్కోవాలి. కావాల్సిన చూడాల్సిన వ్యక్తిత్వం. ఎందుకంటే కొంతమంది వస్తున్నారు పోతున్నారు, అధికారం అంటే అంటున్నారు పోతున్నారు, కానీ అధికారం ఉన్నా లేకపోయినా నాకు ప్రజలే. మేము చేయడానికి సేవ చేయడానికే కానీ ఇక్కడ రాజకీయంగా మేము లబ్ధి పొందడం కాదని వాస్తవం వస్తున్నాం. ఈ మన 5 సంవత్సరాల నుంచి వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెద్ద పెద్ద నాయకులు బల్లపల్లి మండలంలోని సీతారాంపురం తండాలో నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త పుంజడి నాగసేంద్ర రాయల్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసినందుకు నాగశ్రీని గారిని ప్రత్యేకంగా అభినందించారు. అదే విధంగా రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా కలిసికట్టుగా నియోజకవర్గ ఉమ్మడి అభివృద్ధి విజయాన్ని కృషి చేయాలని కోరారు. ఒక అవకాశం ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలు నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధిని కాలుకు వదిలేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం పార్టీలు భారీ మెజారిటీతో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆధ్వర్యంలో కొండ్రమట్టి గ్రామంలోని జేఎంజే వృద్ధాశ్రమంలో జేఎంజే సోషల్ సర్వీస్ సొసైటీకి చెందిన అనాథ మహిళలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి నిశంకరావు శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా జేఎంజే నిలయంకి జనసేన పార్టీ అండగా ఉంటుందని, ప్రతి జన సైనికులు ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ మంగళవారంతో ముగిశాయి. జీవికే వారియే ప్రథమ బహుమతి 30,000 రూపాయలు, ఫ్రెండ్స్ ఆఫ్ ప్రసన్న కళ్యాణ్ ద్వితీయ బహుమతి 25 రూపాయలు, తృతీయ బహుమతి హనుమాన్ సిసి 10,000 కైవసం చేసుకున్నారు. విజేతలకు ముఖ్య అతిథిగా పివి సురేష్, అప్పరెడ్డి, దోలం నాగార్జున, నాగరాజు, సిహెచ్ రాంబాబు, కిరణ్ కుమార్ సాదిక్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. వినికొండ ఇందిరానగర్ లో వేంచేస్తున్న శ్రీ అలివేల మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు శ్రీ అయోధ్యక్షేత్ర శ్రీ బాలరామచంద్ర ప్రతిష్ట కార్యక్రమంలో పురస్కరించుకొని, ఆలయంలో వేంచేస్తున్న సీతారాం లక్ష్మణ హనుమాన్ సమేత ఉత్సవ మూర్తులకు విశేష అలంకరణ అర్చనలు నిర్వహించారు. అందులో భాగంగా శ్రీరామనామ సంకీర్తన ఏకహ భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీస పారాయణాలు చేస్తూ రామనామమున ఆవరణంలో నేలపై పూలతో దీపాలతో జై శ్రీరామ్ వాక్యాన్ని అలంకరించి పారాయణాలు చేశారు. అనంతరం శ్రీరాముల వారితో ఆలయం చుట్టూ ఊరేగింపు నిర్వహించినట్లు
ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసులు శ్రావణ్ కుమార్ తెలిపారు. స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నందు నూతనంగా న్యాయమూర్తిగా మహతి పదవి బాధ్యత స్వీకరించారు. గతంలో న్యాయమూర్తి యు రామ్మోహన్ పదోన్నతిపై వెళ్లారు. ఇప్పటి వరకు నర్సరావుపేట న్యాయమూర్తి ప్రవళిక ఇన్ఛార్జిగా వ్యవహరించారు. నూతన న్యాయమూర్తిగా పదవి బాధ్యత స్వీకరణ సందర్భంగా వినిపండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు చేగంటి వీరాంజనేయ చౌదరి అధ్యక్షతన స్థానిక కోర్టు బిల్డింగ్ నందు పరిచయ వేదిక నిర్వహించారు. ఇందులో బార్ అసోసియేషన్ కార్యవర్గము, వైస్ ప్రెసిడెంట్ సీతారామాంజనేయులు, సభ్యులైనటువంటి సీనియర్ జూనియర్ న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాలు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. మండల న్యాయ సేవాధికారి సంస్థ వినుకొండలో పారా లీగల్ వాలంటీర్లుగా వ్యవహరించడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించింది. సామాన్య ప్రజలకు న్యాయ సేవల సంస్థలకు మధ్య అంతరాన్ని పూడ్చేందుకు మధ్యవర్తులుగా వ్యవహరించే వారి వంటి వారు న్యాయ సేవాధికార సంస్థలు చట్టాల న్యాయ వ్యవస్థపై శిక్షణ ద్వారా అవగాహన కల్పించినట్టు తెలిపారు. పార్టీల మధ్య ఉన్న సాధారణ వివాదాలను మూలం వద్దనే పరిష్కరించుకోవడానికి న్యాయ సాధికార సంస్థ ఏడీఆర్ కేంద్రాలకు వెళ్లేవారి ఇబ్బందులను, సమయాన్ని ఆదా చేసేందుకు శిక్షణ ఇవ్వనున్నారు. మెట్రికులేషన్ ఉత్తీర్ణులై సంపూర్ణ గ్రహణ శక్తితో మంచి ఆరోగ్యం కలిగిన వారు దరఖాస్తులను ఫిబ్రవరి 6 లోపు అందజేయాలని కోరారు. అర్హులైన అభ్యర్థులు తమ తమ పూర్తి వివరాలు, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్తో కలిగిన బయోడేటా, ఇటీవల దిగిన ఫోటోగ్రఫీ, మెట్రిక్ లెసన్ కాపీ, కుల ధృవీకరణ పత్రం మండల న్యాయ సేవాధికార సంస్థ వినుకొండ కార్యాలయంలో పోస్టు ద్వారా స్వీకరించినట్టు తెలిపారు. ఎస్వే న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపు ఎస్వే న్యూస్ మళ్ళీ కలుద్దాం.